దత్తపుత్రుడికి ఇల్లు మాత్రమే శాశ్వతం. ఇల్లాలు మూడేళ్లకో నాలుగేళ్లకో మారుతుందని ఎదుగాలి చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్లకు మన రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అవకాశవాద రాజకీయం చేస్తూ తన అభిమానుల ఓట్లను గంపగుత్తగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ ను దత్తపుత్రుడని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ స్టార్ ది యూజ్ అండ్ త్రో పాలసీ అని, హైదరాబాద్ లో ఆయనకు శాశ్వతమైన ఇల్లు ఉందని చెప్పారు. ఇల్లు మాత్రమే శాశ్వతం, అందులో ఇల్లాలు మాత్రం మూడేళ్లు నాలుగేళ్లకోసారి మారిపోతారని ఎగతాళి చేశారు. దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకొకసారి ఇంటర్నేషనల్, తర్వాత ఇంకెక్కడికి పోతాడో అని జగన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. పెళ్లిళ్ళన్నా ఆడవాళ్ళన్నా ఈ పెద్ద మనిషికి అస్సలు గౌరవమే లేదని ఆరోపించారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్, మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రెండు స్థానాలు గాజువాకతో ఈ ప్యాకేజీ స్టార్ కు సంబంధం లేదని, భీమవరంతోనూ అనుబంధం లేదని విమర్శించారు. ఈ రెండు నియోజకవర్గాలను తనకు పనిముట్లుగా చూస్తాడని, యూజ్ అండ్ త్రోలా వాడుకుంటాడని జగన్ ఆరోపించారు. అభిమానుల ఓట్లను హోల్సేల్ గా అమ్ముకోవడానికి షూటింగ్ యాప్ లో రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటాడని పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారి పవన్ కళ్యాణ్ మాత్రమేనని జగన్ విమర్శించారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లలో మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లలో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్ళిళ్లను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ మూడు సంవత్సరాలకు ఒకసారి, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చరణభావం చూపిస్తూ ఉంటే, మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.